ఉందన్నా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నేను చెప్తుంటాను, ఏ శాఖకి మంత్రి ఎవరు అని వాళ్ళని అడిగితే చెప్పలేరు అని ఎప్పుడు కూడా జనసేన పార్టీ మాటలో మాట్లాడే మాట ప్రతి మాట కూడా రెండు మూడు రోజులు అయితే దాంట్లో వాస్తవం ఏంటనేది తెలుస్తుంది. పదే పదే చెప్తుంటారు ఏ శాఖ ఎవరికో తెలుసా గబక్కన మనం ఫోన్ చేసుకొని అడిగితే అని. అట్లా ఇవాళ క్రీడల శాఖకి మంత్రి ఎవరు అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి తెలీదు, అట్లా మంత్రి గారికి కూడా తెలీదు. మా మంత్రి గారికి ఏం తెలుసు అంటే నాకేదో టూరిజం ఇచ్చారు నేను తైతకలు ఆడతాను అనుకుంటే తప్పితే ఆ టూరిజంతో పాటు క్రీడల శాఖ కూడా ఉందనే విషయం కూడా తెలియనటువంటి ఒక క్యాబినెట్కి ఇలా ఎందుకంటే దుర్మార్గం ఏమిటో ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ చూస్తున్నాం. ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద స్టేడియం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగానే గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం అంటే పెద్ద స్టేడియం, దాదాపు 24 ఎకరాల విస్తీర్ణంలో కట్టినటువంటి ఈ స్టేడియం. ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల రాను 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 దీని పరిస్థితి ఏమైపోయిందంటే ఇది శిథిలావస్థకు రావటమే కాకుండా 24 ఎకరాల నుంచి ఇవాళ 15-16 ఎకరాలు కుసించుకుపోయింది. అంటే చూడండి ఏ రకంగా ఉన్న భూమి కూడా కబ్జాకు గురైందో. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు, విద్యార్థులు రాను 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 తగ్గిపోయారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అసలు కోచ్లు ఉన్నది ఎంతమంది అంటే 8 మంది కోచ్లు అంట ఆంధ్ర రాష్ట్రంలో. ఈ క్రీడా వ్యవస్థలో పర్మనెంట్గా కోచింగ్ ఇచ్చే కోచ్లు 8 మంది ఉన్నారని చెప్తున్నారు. ఇంకా అంతకంటే చిక్కుపడాల్సింది ఏమన్నా ఉందా రోజా గారు? చెప్తున్నాం ఈ మీడియా ద్వారా మీరు కనుక చూస్తే ఒకసారి చిక్కుపడండి ఫస్ట్, తర్వాత అసలు నేను మంత్రిని ఆయన అనుకుని ఒకసారి గెలుకుని మిమ్మల్ని మీరు ఒకసారి చూడండి. ఇవి ఏదో పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే పవన్ కళ్యాణ్ గారు మీద ఒక వీడియో తీసేస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు పడిపోతాయి సరిపోద్ది నాకు టైం అని అనుకోవడం కాదమ్మా. ఒకసారి క్రీడల శాఖ కూడా మనకు ఉంది, ఆ క్రీడల శాఖను కూడా పట్టించుకుందామని ఒకసారి కన్నెత్తి చూడండి అసలు అర్థమవుతుంది ఏంటో మీకు. ఇన్ని లక్షల బడ్జెట్టు నేను బటన్ నొక్కేశాను వెళ్ళిపోయింది అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు అసలు వ్యవస్థలు లేకుండా చేస్తాడు, అది కూడా గమనించండి ముఖ్యమంత్రి గారు. కొన్ని కొన్ని దేశాలు కానీ రాష్ట్రాలు కానీ క్రీడలకి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయిస్తూ ఉంటే మన దౌర్భాగ్యం ఉన్నాటిని కూడా కాపాడగలిగిన పరిస్థితి. ఇంకా దుర్మార్గం ఏంటంటే పోయిన ప్రభుత్వం అసెంబ్లీకి ఒక స్టేడియం నిర్మిస్తానని చెప్పి ప్రకటన చేసిందట. అరే ఉన్నదాన్నే చెప్తారు సామెత, ఉన్నదాన్ని చూసుకోలేడు కానీ ఇంకోటి కావాలన్న సందాన. అరే ఇంత పెద్ద స్టేడియం ఉంటే ఈ స్టేడియాన్ని మరుగున పెట్టి ఒక నిజంగా మురికి కుప్పంలో చేశారు ఇవాళ. మురికి కుప్పలు ఏమైనా చూస్తుంటాం మనం అంతా కూడా దీంట్లో నుంచి డ్రైనేజ్ పోవట్లేదు, బయట ఉన్నటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా స్టేడియంలోకి వస్తుంది. అక్కడ చూసాం ఇందాక మనం జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే మీరు ఈ స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఈ క్రీడల శాఖ మంత్రి గారికి చెప్పి ఎక్కడెక్కడైతే ఇలాంటి స్టేడియాలు ఉన్నాయో అన్నిటినీ ఇక్కడ మీరు ఒకసారి పరిశీలించి వాటికి వసతులు కల్పించండి. వెంటనే మీరు పెద్ద ఎత్తున కోచ్లను రిక్రూట్ చేయండి, విద్యార్థులకు వసతులు కల్పించండి. భావి భారత పౌరులుగా పౌరులు దిద్దవలసినటువంటి శాఖ వాళ్ళ ఇంకా చెప్తే సిగ్గుపడతారు ముఖ్యమంత్రి గారు. ఈ ప్రాంగణంలో అసాంఘిక కార్యక్రమాలకి నిలవైపోయింది బ్రహ్మానందర స్టేడియం, పట్టపగలే ఇక్కడ కొంచెం ముందు దాగుతున్నారట. ఒక పక్కన చూస్తే మీరే ఆక్రమించుకుంటున్నారు, ఉన్న స్థలంలో మీరు అక్రమంగా తీసుకొచ్చి ఒక ప్రజావైద్యాలను కట్టావు.
అక్కడ ఏదో పక్కనే వరకు పాపం కొంతమంది పోతే ఆ సామాజిక వర్గం ఆయన ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ కొట్లు కట్టారంట. అంటే అసలు దిక్కులేని వ్యవస్థలో ఇవాళ క్రీడా వ్యవస్థ తయారైపోయిందంటే మనకి ఏం అవసరం లేదు, నాకు ఓట్లు వస్తే చాలు, నేను బట్టలు నొక్కుతూ ఉంటాను అని మీరు అనుకుంటే కనుక జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే మీరు కనుక ఈ క్రీడల శాఖ మంత్రి గారిని తప్పిస్తారో ఉంచుతారో లేదంటే దాని మీద సరైన చర్య తీసుకొని కనుక ఈ క్రీడల పట్ల కనుక మీరు సరైన సమయం కేటాయించి సరైన నిధులు కేటాయించి సరైన మీరు కనుక చూడకపోతే జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాం. రానున్న రోజున ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత ఇలాంటి స్టేడియాలన్నింటినీ కూడా పునర్నిర్మించి మళ్ళా పూర్వ వైభవం, ఎందుకంటే ఈ స్టేడియం చెప్తున్నారు ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగినట్టు ఇక్కడ ఇంటర్నేషనల్ ప్లేయర్లు వచ్చి ఆడారంటే ఇక్కడ ఇంటర్నేషనల్లో రకరకాల బాస్కెట్ బాల్ కానీ వాలీబాల్ కానీ రన్నింగ్ కానీ చేసినటువంటి క్రీడాకారులు అందరూ కూడా వచ్చేటువంటి స్టేడియం ఇవాళ ఒక దౌర్భాగ్య స్థితిలో ఉందంటే పాలకులారా సిగ్గుపడండి. జనసేన పార్టీ ఇలాంటి సత్యాలన్నీ కూడా తీసుకొచ్చి ముందు పెడుతుంటే మీరు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాం, పిచ్చి పిచ్చి ప్రగల్భాలు పలకటం కాదు. ఎప్పుడు కూడా జనసేన పార్టీ ప్రజల కోసం ఏర్పడిన పార్టీ, ప్రజలకు ఏది మంచో ప్రజలకు ఏమి కావాలో తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాము. ఒక ప్రతిపక్షంగా మా పాత్ర మేము చేస్తున్నాం, అధికారం ఉన్న పక్షంగా మీరు చేయాల్సిన చేయండి చెప్తే పవన్ కళ్యాణ్ క్రిటిసైజ్ చేయడం కాదు. ఇవాళ ఖచ్చితంగా చెప్తాం మీరు తక్షణమే స్పందించి గుంటూరులోని బ్రహ్మానందర్ స్టేడియాన్ని కనుక మీరు సక్రమమైనటువంటిగా తీర్చిదిద్దకపోతే జనసేన పార్టీ ఆందోళన చేస్తాం, ఎక్కడికెక్కడ మిమ్మల్ని నిర్వహించాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రజలైన మీరందరూ కూడా ఒకసారి జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా పరిశీలించాలని చెప్పి ప్రజలను కూడా కోరుకుంటూ జై జనసేన జై హింద్.